నిన్న గీ ఆళ్ళకి ఎట్లుండే ఆ సీట్ల ఎవరు గెలిచిండ్రు, ఈడ ఏ పార్టీ గెలిచింది, ఎవరు పార్లమెంట్ పోతురు, ఎవరు ఇంటి పోతురు, ఎవరి మెజార్టీ ఎంత అని అందరు టీవీలో చూసుడే, సోషల్ మీడియాల దేవులాడుడే. 17 సీట్లకు కోట్ల మంది ఓట్లేసినా కొన్ని గంటలనే ఎవరి సంగతి ఏందో బయటపడ్డది. ఏ ముందుల్లా మిషన్లు తెరిచి అందులో కట్టుకొత్తుతే చాలు, మొత్తం బయటపడుడే. ఇగి అలా నల్గొండ, వరంగల్, ఖమ్మం, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ శురువైంది. చూద్దాం పాండ్రి దీని సంగతి ఏందో. రైట్, ఎమ్మెల్సీ ఓట్ల ఎంచుడు జోరుగా నడుస్తుంది నల్గొండలో. మొన్న 3 జిల్లాల పట్టభద్రులు 339,000 మంది ఓట్లేస్తే పోటీలున్న 52 మందిలకెళ్ళి ఒక మండలికి పోతారు. కాంగ్రెస్ తరఫున తీర్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ అన్న, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి సార్ నిలబడ్డారు. ఓట్ల మిషన్ అయితే కట్టుకోతాగానే ఎవరికెన్ని వాటి తెలిసిపోతుంది. కానీ బ్యాలెట్ పేపర్లు అయ్యే వరకు మస్తు ఆలస్యమైతుంది. 8 గంటలకెళ్లి 25 పేపర్లను కట్ట కింద కట్టి అన్ని డ్రమ్ముల లేచి మిక్సీ వేసి తీసిండ్రు. ఇదంతా అయ్యే వరకే పగటిల భువయాలు అయ్యింది. 4 కౌంటింగ్ హాళ్ళు, 96 టేబుల్లు, ఒక్కొక్క టేబుల్ మీద ఒక పారు 1000 ఓట్లు, అంటే 96,000 వేస్తారు. అట్లా 4 రౌండ్ల తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరికెన్ని వచ్చినాయో చూస్తారు. 150 ఏ క్యాండిడేట్ కు వస్తే ఆయనే ఎమ్మెల్సీ అయినట్టు. ఒకవేళ ఎవరికి రాకుంటే తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళని ఇంటికి పంపి వాళ్ళకు వచ్చిన 2 ప్రాధాన్యత ఓట్లు ఎక్కువ వచ్చిన వాళ్ళు కలుపుకుంటా పోతారు. ఇట్లా వేసుకుంటా పోయే వరకు 3 ఏళ్ల కింద అయితే 4 రోజులు పట్టింది. ఈ తాపక్ టేబుల్ పెంచి 3 షిఫ్టులు 2,000 మందిని పెట్టినందుకు కౌంటింగ్ చెప్పునే వచ్చే కోపం ఉందట. నా అంచనా ప్రకారం అయితే రేపు మధ్యాహ్నం 12 గంటలకే ఈ ఫలితం వెలువడొచ్చని ఆశిస్తున్నాం. అయితే ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు తీర్మార్ మల్లన్నకి ఎక్కువ వస్తున్నాయి. అంటే ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది, ఆ ట్రెండ్ ముందుకు కొనసాగితే, ఆ ట్రెండ్ అలాగే కొనసాగితే ఖుషీ కబర్. బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ల నల్గొండ, వరంగల్, ఖమ్మం, పట్టభద్రులు ఎవలంగుకుండా పెడతారో చూడాలి.